5000 బ్యాట్స్ అందరూ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ కాస్తున్నారు ఇండియా మీద బెట్ కాసే మొగాడు ఈ బ్యాంకాక్ లో లేడా ఉన్నాడా బోలో భారత్ కి తప్పకుండా ఇండియా గెలుస్తుంది ఓడిపోయే మ్యాచ్ గెలుస్తుందని ఇండియా మీద బెట్టు కడుతున్న ఈ ఫన్నీగా ఇవ్వరా బందర్లో రికార్డులు బెట్టింగ్స్ లో రివార్డులు లాంటివి సానా వచ్చాయి ఇప్పుడు నా సొల్లిందుకులే గాని భయ్య అసలు మ్యాటర్ కొద్దామా షా కాస్కో హ బ్రో ఇండియా విన్నా ఇడియోడ బ్లాక్ మనీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు వీడు బ్లాక్ మనీని మనం వైట్ గా మార్చేద్దాం 1000 ఇండియా ఓడిపోద్ది 10000 రెడీ చేసుకో ఓయా ఓయా ఇయనే ఊరాగా ఏయ్ తిరుగుతున్నాడు నో బ్రో ఆ దేవుడు వీడికి సౌండ్ సిస్టం ఇచ్చి దానికి స్పీకర్ కనెక్షన్ ఇయడం మర్చిపోయాడు ఓహో వీడికి వాయిస్ లేదు వాయిస్ ఓవర్ నేనే పాపం మూగోడు అయ్యో హై ఓయా ఓయా ఎన్నోలు ఇండియా ఓడిపోద్ది నువ్వు బుక్ అయిపోయావు చూడు భయ్య ఎలక్షన్స్ గురించి లాస్ట్ ఓటు వరకు చెప్పలేం అలాగే అమ్మాయిల విషయంలో లాస్ట్ మెసేజ్ వరకు చెప్పలేం ఇప్పుడు ఇండియా మ్యాచ్ సంగతి కూడా అంతే లాస్ట్ బాల్ వరకు ఏమీ చెప్పలేం చూడు భయ్య ఓడిపోయే మ్యాచ్ గెలవడం మన ఇండియా నైజం ఎలాగైనా గెలవడం నా నైజం హలో ఏంటి ఆస్ట్రేలియా గెలిచిందా మరేంటి భాయ్ ఇక్కడ టీవీలో ఇండియా గెలిచిందని చూపించారు స్మెల్ చూడరా కొత్త డాలర్స్ ఎప్పుడో జరిగిపోయిన మ్యాచ్ డివిడీ పెట్టి బాగా పెట్టాను రా తలపాగా వాడికి మన బెట్టింగ్ విషయం పాపకి తెలియకూడదురా కరెక్ట్ బ్రో హాయ్ పాపా డాడ్ ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు ఆస్ట్రేలియా గెలిచిందా ఇండియా గెలిచిందా బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయినట్టుంది తమ్ముడు ఇంకా మనకి బ్రేకింగ్ ఫోన్సే అయినా డాడ్ డబ్బులతో సిగరెట్ కొనుక్కోవచ్చు కానీ సిక్స్ ప్యాక్ కొనగలవా అరే ముద్దుల కొడుకులు ఇండోర్ అవుట్డోర్ బజార్లో మీరు చేసిన అప్పుల వల్ల తలదించుకోవాల్సి వస్తుందిరా తలదించుకోవాల్సి వస్తుంది దొంగ డివిడ్లు పెట్టి బెట్టింగ్లు కాసి డబ్బులు సంపాదిస్తారా పాపా అడ్డదారులో కుబేర్లు అయిపోదాం అని బెట్టింగ్లు కాసి వాళ్ళ ఫ్యామిలీస్ ని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఓ మంచి గుణపాఠం చెప్పావు నాన్న తిక్కతిక్క సంబంధాలు చెప్పడం కదరా జీవితం పుస్తకం లాంటిది భగవంతుడు మొదటి పేజీలో పుట్టడం చివరి పేజీలో మరణం ఎప్పుడూ రాసేశాడు మధ్యలో ఉన్నవి ఖాళీ పేజీలు వాటిలో మనం ఏమి రాసుకుంటే అదేదా జీవితం మేము బాగానే రాసుకున్నాం డాడ్ ఏమిటో రాసుకుంటే ఇంటి చుట్టూ అప్పులు డాడ్ ఐ టెల్ యూ వన్ థింగ్ పెన్ పోతే కొనుక్కోగలం గానీ పెన్ క్యాప్ పోతే కొనుక్కోలేం అందరు నానలేము నవరత్న ఆయిల్ లాగా కూల్ కూల్ గా ఉంటారు కానీ మా నాన్న మాత్రం ఇంజిన్ ఆయిల్ లాగా ఎప్పుడు హాట్ గా ఉంటారు అదే కనుక మా కాయ ఉండుంటే అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది సిమ్ లేని ఫోన్ సిగ్నల్ లేని నెట్వర్క్ తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నాన్న పిచ్చ చీపు మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిపోయినట్టుంది అమ్మా ఎక్కడున్నావమ్మా అమ్మా మో